గైస్ హాయ్ హలో అందరికి. అండ్ ఫస్ట్ పాయింట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అండ్ ఫస్ట్ పాయింట్, మన కోర్స్ పర్చేస్ చేసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ అండి. పేరు పేరున, బికాస్ నేను పేరు తీసుకోలేను కదా, అంటే ఒక్కొక్కరు పేరు మెన్షన్ చేసి చెప్పలేను కాబట్టి, ప్రతి ఒక్కరూ నన్ను నమ్మి వచ్చినందుకు చాలా థ్యాంక్ యూ. అండ్ మనం ఎలా ప్రిపేర్ అవ్వాలి ఎక్సెట్రా ఎక్సెట్రా అనేది నేను డీటెయిల్డ్గా దీంట్లో చెప్తాను. ఫస్ట్ ఎక్కడి నుంచి ఎక్కడికి రెఫర్ చేయాలి ఎలా అనేది చెప్తాను నేను. సో మనకు జనరల్గా మీకు మెయిల్ వచ్చే ఉంటుంది, ఆ మెయిల్లో జనరల్గా మీకు నాలుగు కనిపిస్తుంటాయి, నాలుగు లింక్స్ కనిపిస్తాయి. ఒకటి వచ్చేసి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 1 అనే ఒక లింక్ కనిపిస్తుంది, తర్వాత ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ 2 అనేది ఒకటి కనిపిస్తుంది, తర్వాత ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ అనేది ఒకటి కనిపిస్తుంది, అండ్ నెక్స్ట్ వచ్చేసి జిఎస్ జనరల్ పోర్షన్ రిలేటెడ్ అంటే నాన్ టెక్ అని ఒక లింక్ కనిపిస్తుంది. నాలుగు లింక్స్ కనిపిస్తాయి. సో ఇక్కడ ఈ ఫస్ట్ రెండు లింక్స్ ఉన్నాయి కదా, ఈ రెండు లింక్స్లో డీటెయిల్డ్ కోర్స్ అనేది ఉంటుంది అన్నమాట. అంటే ప్రతి కాన్సెప్ట్ డీటెయిల్డ్ కోర్స్ అనేది దీంట్లో ఇంక్లూడ్ చేసుకుంటాం. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లో మనకు అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మ్స్ ఆఫ్ క్వశ్చన్, యాక్చువల్లీ అభ్యాస్ బ్యాచ్ అని చెప్పేసి ఒకటి జరుగుతుందని చెప్పాను కదా, సో ఆ బ్యాచ్కి సంబంధించిన క్వశ్చన్స్ అండ్ నెక్స్ట్ నేను ఇంకా రికార్డ్ చేయబోయే క్వశ్చన్స్ ఎక్సెట్రా ఎక్సెట్రా అన్నీ కూడా దానిలోనే ఇంక్లూడ్ అవుతాయి. ఇంకా అంటే డిఫరెంట్ డిఫరెంట్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకుంటాను, ఈవెన్ కొన్ని యూట్యూబ్కి చేసే సిరీస్తో పాటు దీంట్లో ఇవన్నీ ఇంక్లూడ్ చేసుకొని ఈ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ అనే దాంట్లో ఉంటాయన్నమాట. సో ఇది మనకు చాలా కీ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ, ఎందుకంటే మన టైం ఉన్న టైం రీత్యా మనకి ఇది చాలా పెద్ద కీ రోల్ ప్లే చేస్తుంది. సో ఇప్పుడు మనం ఏం చేయాలి, మనకు జనరల్గా అంటే ఉన్న మేజర్ సబ్జెక్ట్స్ ఒకసారి రాసుకున్నాం. ఫస్ట్ బీడబ్ల్యూ సర్క్యూట్స్, ఎక్కడైనా కానీ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మేజర్ రోల్ ప్లే చేసే సబ్జెక్ట్ ఇది. సో ఇక్కడ మీరు బాగా గమనించినారంటే ఈ లింక్లో ఒక బీడబ్ల్యూ కోర్స్ ఉంటుంది, బీడబ్ల్యూ సర్క్యూట్స్ కోర్స్ ఒకటి ఉంటుంది, అండ్ సెకండ్ లింక్లో కూడా బీడబ్ల్యూ సర్క్యూట్స్ కోర్స్ ఉంటుంది. సో రెండు కలిపి ఓవరాల్గా ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ అటు ఇటుగా ఒక 20-25 వీడియోస్ పైనే ఉంటాయి. అంటే రెండిట్లో కొన్ని కామన్ టాపిక్స్ ఉంటాయి, రెండు డిఫరెంట్ టాపిక్స్, కొన్ని డిఫరెంట్ టాపిక్స్ ఉంటాయి. సో రెండు ఇంక్లూడ్ చేసుకొని చూడండి. సో రెండు ఇంక్లూడ్ చేసి నాకు తెలిసి ఒక 11, 12, 13, 14 అటుపక్క 26 అరౌండ్ ఐ థింక్ 25 or 26 వీడియోస్ ఉంటాయి నాకు తెలిసి. సో ఇది క్లియర్గా చూడండి, మీకు క్లారిటీ వస్తుంది. అంటే మనకి ఎటువంటి ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్ వచ్చినా ఎయిదర్ థీరీ కానీ ప్రాబ్లం కానీ అన్ని ఫార్మాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ అయ్యేలా ఈ కోర్స్ అనేది డిజైన్ చేస్తుంది అన్నమాట. అందుకనే రెండు వర్షన్స్ ఇచ్చినది రీజన్ అయితే అది. అండ్ నెక్స్ట్ నాకు నెక్స్ట్ మనకున్న వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ వచ్చేసి మిషన్స్, చాలా వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్ మనకు. సో ఈ బీడబ్ల్యూ సర్క్యూట్స్ అయిపోయిందంటే మిషన్స్ చూడడం చాలా ఈజీ అయిపోద్ది. సో మిషన్స్ కూడా నాలుగు మిషన్స్ ఇంక్లూడ్ చేసేసి వీడియోస్ ఉంటాయి, అండ్ ఈ W1 అనే దాంట్లో ఉంటుంది అన్నమాట. సో దాంట్లో మిషన్స్ చూసేసుకోండి. నెక్స్ట్ పవర్ సిస్టమ్, నెక్స్ట్ మెషర్మెంట్స్, ఇక్కడికి చాలా పెద్ద వెయిటేజ్ ఉన్న సబ్జెక్ట్స్ అన్నీ ఇక్కడ కంప్లీట్ అయిపోతాయి. 1, 2, 3, 4, 5 సబ్జెక్ట్స్ ఇక్కడ కంప్లీట్ అయిపోతున్నాయి. బీడబ్ల్యూ సర్క్యూట్స్ అనేది సపరేట్ సబ్జెక్ట్, నేను ఎప్పుడు చెప్పడం అయితే నేను కలిపి చెప్తానమాట. సో అందుకనే రెండు ఒక సబ్జెక్ట్ అనుకుందాం, 3, 2, 3, 4 సో 4 సబ్జెక్ట్స్ అనేవి మనకు మెయిన్ సబ్జెక్ట్స్ అనేవి కంప్లీట్ అయిపోయినాయి. నెక్స్ట్ చిన్న చిన్న మైనర్ ప్రాజెక్ట్స్ చూద్దాం. మైనర్ ప్రాజెక్ట్స్లో ఒకటి పవర్ ఎలక్ట్రానిక్స్, అంటే పవర్ ఎలక్ట్రానిక్స్ చాలా పెద్ద సబ్జెక్ట్ కానీ మనకు కాంపిటేటివ్ దగ్గరకు వచ్చేసరికి అదర్ దాన్ గేట్ దీనికి అంత వెయిటేజ్ ఉండదు, చిన్న సబ్జెక్ట్ కిందకే లెక్కేసుకుంటాం. నెక్స్ట్ వచ్చేసి ఎస్టిమేషన్, ట్రాక్షన్, తర్వాత యూటిలైజేషన్. సో దీనిల గురించి మీరు ఎక్కడ కూడా మీరు అక్కడ చూడరు, ట్రాక్షన్ చూస్తారు. ట్రాక్షన్ వచ్చేసి ఈ లింక్లో ఉంటుంది, ఎస్టిమేషన్ యూటిలైజేషన్ మీరు చూడరు. ఎందుకంటే ఎస్టిమేషన్ యూటిలైజేషన్ ఎక్కువ థీరీ ఉంటుంది కాబట్టి థీరీ ఏం చెప్పకుండా నేను ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయించాలా అని చెప్పి పెట్టుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే ఇన్స్టెడ్ ఆఫ్ థీరీ నేను ఎక్కువ ఆబ్జెక్టివ్స్ ప్రాక్టీస్ చేస్తే ఇంకా బెటర్గా ఉంటుంది కదా, దాంట్లోంచి థీరీ చెప్పేస్తే బాగుంటుంది అనిపించింది నాకు ఎస్టిమేషన్ యూటిలైజేషన్. సో అది అక్కడికి మనం అంటే యూటిలైజేషన్లోకి వెల్డింగ్ హీటింగ్లు ఎక్సెట్రా ఎక్సెట్రా అంతా అక్కడే కవర్ అయిపోతాయి అనమాట. సో ఇవి మాత్రం ఇక్కడ ఉంటాయి అన్నమాట, ఇక్కడ పక్కాగా ఇక్కడ వస్తాయి, ఇక్కడ లేకుండా అక్కడికి వస్తాయి అన్నమాట. సో గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కంట్రోల్ సిస్టమ్స్, మీరు ఒకవేళ పవర్ గ్రిడ్ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నట్టయితే ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేది యాడిషన్ అనమాట. సో ఈ కంట్రోల్ సిస్టమ్స్ గురించి ఇప్పటికైతే మీకు ఇంకా ఏం కనపడదు, అక్కడ మీరు చూసే కొద్దీ మీకు ఏదో ఒక లింక్లో ఇది అప్డేట్ అయిపోతుంది. ఫస్ట్ మూడు లింక్స్లో ఏదో ఒక దగ్గర ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేది అప్డేట్ అవుతూ ఉంటుంది. ఇఫ్ ఇన్ కేస్ కనుక నేను అక్కడ అప్డేట్ చేయలేదు అంటే కనుక నేను పర్సనల్గా మీకు లింక్ అయినా షేర్ చేస్తాను. ఒకవేళ యూట్యూబ్లో నేను
ప్రైవేట్లో పెట్టేసి మీకు షేర్ చేయడం ఏదో ఒకటైతే చేస్తాను మీకు. సో మీకు ఈ కంట్రోల్ సిస్టమ్స్ అనేది విత్ ఇన్ నో టైం వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అటు ఇటుగా ఒక 1 వీక్ లోపల మీకు కంట్రోల్ సిస్టమ్స్ అనే సబ్జెక్ట్ వస్తుంది. ఇది మీకు ఆల్టుగెదర్ కొత్త సబ్జెక్ట్ కాబట్టి నేను దాన్ని ఎలా డీల్ చేయాలి అని చెప్పేసి కొంచెం టైం తీసుకుంటున్నాను అనమాట. అంటే ఎందుకంటే డిప్లొమా పాస్ అవుట్ అయిన వాళ్ళకి ఇది కొంచెం కొత్త సబ్జెక్ట్గా ఉంటుంది. సో వాళ్ళ కోసం అని చెప్పేసి టైం తీసుకుంటాను. బట్ ది బెస్ట్ మనం చేస్తాం దీనిలో అది. నెక్స్ట్ ఇంకేమైనా మిస్ చేసినామా? పెద్ద సబ్జెక్ట్ చిన్న సబ్జెక్ట్స్ ఇంకేమైనా మిస్ చేసినామా? ఇంకేమైనా మిస్ చేసినామా చూడండి బాగా. ఎలక్ట్రానిక్స్, అనలాగ్ ఎలక్ట్రానిక్స్, డిజిటల్ ఎలక్ట్రానిక్స్. సో ఈ రెండు కూడా నాకు తెలిసి డిజిటల్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి EE2 అనే దాంట్లో ఉంటుంది. సో అది చూసుకోండి. అంటే అంత డీప్గా బొమ్మలేసి కౌంటర్స్ గింటర్స్ అనేది ఏం లేకుండా జస్ట్ ఒకటేందంటే బూలియన్ ఆల్జీబ్రా. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ బూలియన్ ఆల్జీబ్రా ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్కైనా. అంటే ఏలు బీలు డాట్లు వచ్చేసి గేట్లు ఎక్సెట్రా అవన్నీ ఉంటాయి కదా అది. తర్వాత లాజిక్ గేట్స్, తర్వాత మన నెంబర్ సిస్టమ్ కన్వర్షన్స్ ఉంటాయి కదా, బైనరీ డెసిమల్ ఆక్టల్ హెక్సా. సో ఇదొకటి. తర్వాత దీంట్లోనే 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్. ఈ 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ అనేది చాలా ఇంపార్టెంట్ యాక్చువల్లీ. సో 1's కాంప్లిమెంట్ 2's కాంప్లిమెంట్ ఎలా చేస్తాం ఇవన్నీ చూసుకోండి. తర్వాత నెక్స్ట్ వచ్చేసి జస్ట్ ఫ్లిప్ ఫ్లాప్ ఎక్సెట్రా ఇవన్నీ జస్ట్ బేసిక్ నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. ఏమేం కావాలో అంత ఇంక్లూడ్ చేసుకుంటాను. మీరు చూసుకుంటారేమో చూసుకోండి, కానీ అంత డీప్ అవసరం లేదు. సో మీరు ఒకవేళ అంటే మీరు ఒకవేళ అంత చూసే టైం మనకు దొరకట్లేదు అంటే ఇక్కడితో మీరు కంక్లూడ్ చేసినా సరిపోద్ది. ఎందుకంటే అంత డీప్ అయితే పోడు. ఆ ఫ్లిప్ ఫ్లాప్స్ కానీ రిజిస్టర్స్ కానీ కౌంటర్స్ కానీ ఇంత డీప్ అయితే వెళ్ళడు. సో మనం ఇక్కడికి కంక్లూడ్ చేసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ 8051 కూడా నేను ఇంక్లూడ్ చేసుకుంటాను. 8051 మైక్రో కంట్రోలర్ కూడా మీకు వచ్చిన ఈ పర్టికులర్ లింక్లో ఉంటుంది. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ EE1 అనే దాంట్లో 8051 కూడా ఇంక్లూడ్ అయి ఉంటుంది. సో దాంట్లో మెయిన్గా మనం ఫోకస్ చేసే వచ్చేసి ఆర్కిటెక్చర్. ఆర్కిటెక్చర్ తర్వాత నెక్స్ట్ మనం ఫోకస్ చేసేది అడ్రసింగ్ మోడ్స్. ఈ రెండు క్వశ్చన్స్ అడగడానికి స్కోప్ ఉన్న పాయింట్స్ ఈ రెండే. సో వాటి మీదనే మనం వర్క్ చేసుకుంటాం అనమాట. అంటే ఏది 16 బిట్, ఏది 8 బిట్ రిజిస్టర్స్ ఎక్సెట్రా అన్ని రాసుకుంటాం. అక్యుములేటర్ గురించి, దాని గురించి, దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాం. దాని తర్వాత అడ్రసింగ్ మోడ్స్ అన్ని రాసుకుంటాం. సో అది చాలా క్లియర్ ఉంటుంది. సో ఇది ఇఫ్ ఇన్ కేస్ కనుక మీరు అంటే మీరు డీటెయిల్డ్ కోర్స్ చూడొద్దు అని నేను చెప్పను. డీటెయిల్డ్ కోర్స్ చూస్తేనే మనకు క్లారిటీ వస్తుంది. సో దాంతోపాటు మీరు అడిషనల్గా చేయాల్సిన బర్డన్ ఏంటంటే ఇది ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ అనే లింక్ ఉంది కదా, ఆ లింక్లోకి వెళ్ళి ఇదే ఆర్డర్లోనే మీ సబ్జెక్ట్స్ అన్ని చూసుకుంటూ వెళ్ళిపోండి. ఇక్కడ ఒకటి ఏంటంటే పవర్ సిస్టమ్స్ నాకు తెలిసి ఈరోజు డేట్ వచ్చేసి September 4th, ఇప్పుడు రికార్డ్ చేస్తున్నా September 4th ఆఫ్టర్నూన్ రికార్డ్ చేస్తున్నా. సో ఇప్పుడు ప్రకారం అయితే పవర్ సిస్టమ్స్లో ప్రొటెక్షన్ ఒక్కటి అయిపోయింది. జనరేషన్ ట్రాన్స్మిషన్ డిస్ట్రిబ్యూషన్ ఇంకా వర్క్ జరుగుతుంది, మేబీ ఈరోజు రేపు వెనస్డే లోపల అవుతుంది. సో ఆ తర్వాత మీరు కావాలంటే చూసుకోవచ్చు. మిగతా సబ్జెక్ట్స్ అన్నీ జరిగినాయి. సో మీకు అంటే బేసిక్ ఎలక్ట్రికల్ సర్క్యూట్స్ అయిపోయింది, మిషన్స్ అయిపోయింది, మెషర్మెంట్స్ అయిపోయింది, తర్వాత మనకు కావాల్సిన ట్రాక్షన్ అయిపోయింది. సో నెక్స్ట్ ఇది అయిపోయినప్పుడే మీరు ఎస్టిమేషన్ యూటిలైజేషన్ మీరు లైవ్ క్లాస్లకు కావాలంటే రావచ్చు. నేను ఈవెన్ లింక్ మీకు మీట్ లింక్ ఆల్రెడీ ఇచ్చేస్తున్నాను. సో మీరు కావాలంటే లైవ్ క్లాస్లకు రావాలంటే రావచ్చు. లేదు రికార్డెడ్ ఇన్నారన్నా రికార్డెడ్ ఈ వీక్లో మ్యాక్సిమం అయిపోగొట్టేస్తాను చూసుకోండి. సో ఇలా ప్లాన్ చేసుకోండి. ఈ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ అనేది చాలా కీ రోల్ ప్లే చేస్తుంది మీకు. ఎందుకంటే ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఒక క్వశ్చన్, ఇప్పుడు సపోజ్ ఇప్పుడు చూడండి ఇక్కడ ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఇది ప్రాబ్లం కదా పక్కన పెట్టండి. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ ఉంది, ఈ క్వశ్చన్ చెప్పినప్పుడే దానికి సంబంధించిన కీ పాయింట్స్ అన్నీ కూడా నేను అక్కడే ఇంక్లూడ్ చేస్తున్నాను. సో దట్ ఏమైందంటే మీరు డీటెయిల్డ్ కోర్సులో ఒకవేళ మీకు క్లారిటీ, ఒకవేళ మీకు అంత చూసే టైం దొరకలేదు అన్నప్పుడు ఏదైనా సబ్జెక్ట్కి మీరు ఇక్కడ యూజ్ చేసుకుంటే సరిపోద్ది. అలా చెప్తున్నాను అనమాట. అంటే ఇక్కడ నాకు తెలిసి అటు ఇటుగా మిషన్స్ ఒక 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించుంటాను, తర్వాత బీడబ్ల్యూ సర్క్యూట్స్ ఒక 150 క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేయించుంటాను, పవర్ సిస్టమ్ కూడా 150 to 200 క్వశ్చన్స్ చేయిస్తాను. ఇలా పెట్టుకుంటున్నాను అనమాట. నేను ఇన్ని 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 చేయించాలని చెప్పేసి పెట్టుకుంటున్నాను అనమాట. సో ఇక్కడ ఓవరాల్గా ఇక్కడ ఒక 1000 క్వశ్చన్స్లో చాలా పాయింట్స్ కవర్ అవుతాయి. ఒక్కొక్క క్వశ్చన్లోనే 3-4 పాయింట్స్ కవర్ అయిపోతాయి. సో అలా మీకు అది బెనిఫిట్ చేయొచ్చు అనమాట ఖచ్చితంగా మీ ప్రిపరేషన్కి. అంటే ఒక ఫాస్ట్ రీక్యాప్ లాంటిది ఇది హెల్ప్ చేయొచ్చు మీకు. సో దీని మీద చాలా డిపెండ్ అవ్వండి. ఎందుకంటే మనకు పవర్ గ్రిడ్ ఎగ్జామ్ వరస్ట్ కేసులో అక్టోబర్ అని చెప్పేసి ఇచ్చినాడు. సరే అక్టోబర్ 1st వీక్ అయితే జరగదు, ఎందుకంటే సెప్టెంబర్ లాస్ట్ వరకు మనకు అప్లికేషన్ డేటే అవ్వట్లేదు కాబట్టి October 1st వీక్లో అయితే జరగదు. హాల్ టికెట్ ఇష్యూ చేయాలా ఇదంతా టైం టేకింగ్ కాబట్టి. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ September 23 లాస్ట్ డేట్ అన్నాడు. సో September 23 నుంచి 1 వీక్ అటు ఇటుగా స్క్రూటనైజ్ చేసుకుంటాడు అనుకుందాం. సో September 30th వరకు స్క్రూటనైజ్ చేసుకుంటాడు అనుకుందాం. సో ఆ తర్వాత వాడు ఎంత చేసినా కూడా October 10th ఆ టైంకి, ఒకవేళ అక్టోబర్లో ఎగ్జామ్ పెట్టాలి అనుకుంటే October 10th లోపల వాడు అడ్మిట్ కార్డు ఇవ్వాలి. అడ్మిట్ కార్డు ఇచ్చేసి నెక్స్ట్ అట్లీస్ట్ 15 డేస్ గ్యాప్ ఇవ్వాలి. 10 to 15 డేస్ గ్యాప్ ఇస్తారు జనరల్ ఎగ్జామ్కి.
సో అక్టోబర్ 25th ఇప్పుడు ఇది పాసిబిలిటీ ఉన్న కేసు. కానీ ఇది జరగాలి అంటే, కరెక్ట్గా జరగాలి అంటే అటుపక్క ఎగ్జామ్ సెంటర్లు దొరకాలి. సో ఎగ్జామ్ సెంటర్లు దొరకాలి అంటే అక్టోబర్లో ఏ ఎగ్జామ్స్ జరగకూడదు. సో దాన్ని బేస్ చేసుకుని ఇలా చాలా ఫ్యాక్టర్స్ ఉంటాయన్నమాట. సో ఇది మీకు చెప్పిన అంటే అర్థం చేసుకోగలరు ఐ హోప్. కానీ బయట ప్రాక్టికాలిటీ డిఫరెంట్గా ఉంటుంది. సో ఇదంతా వాళ్ళ హెడ్ఏక్ కాబట్టి ఇది అంత ఈజీగా పాసిబిలిటీ అక్టోబర్లో టెంటేటివ్ అక్టోబర్ అంటున్నారు. సో నాట్ షూర్ అక్టోబర్లో జరుగుతలేదో. కానీ మనం వరస్ట్ కేసులో ఈరోజు సెప్టెంబర్ 4వ తారీఖులో ఉన్నాం. సో 4వ తారీఖు నుంచి అట్లీస్ట్ మనం అక్టోబర్ 1వ వీక్ వచ్చేసరికి వీ షుడ్ బి రెడీ విత్ ఎంటైర్ కోర్తో మనం రెడీగా ఉండాలి. అంటే అందుకని చెప్పేసి నేను ఇది కూడడం మీకు టైం పడుతుంది అనిపిస్తే మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ బీడబ్ల్యూ సర్క్యూట్స్ అయిపోవట్ వేసుకోండి. ఇది మాత్రం 100% ఈ వీడియో చూడాల్సిందే. మీరు ఈ 26 వీడియోస్ మీరు చూస్తేనే చాలా వరకు మీకు ఆన్సర్స్ తెలుస్తాయి. చాలా వరకు ఎందుకంటే డిప్లొమా లెవెల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో బీడబ్ల్యూ సర్క్యూట్స్ చాలా పెద్ద వెయిటేజ్ ఉంటుంది. సో మీరు ఇది చూడగలిగినారు అంటే 100 out of 100 questions మీరు క్రాక్ చేయగలరు. అంటే 100% ఆఫ్ క్వశ్చన్స్, వాళ్ళకి ఒక 20 questions ఇచ్చినంటే 20 questions మీరు అటెంప్ట్ చేయగలరు. సో అంత డీటెయిల్డ్ ఉంది కోర్స్ అయితే. ఈవెన్ మీకు బియాండ్ ఉన్నదే ఉంది. అండ్ ఇంకా కొన్ని టాపిక్స్ కూడా నేను తీసుకొస్తాను. కొన్ని అంటే 2 ports ఎక్సెట్రా కొన్ని టాపిక్స్ ఉన్నాయి, అవి కూడా నేను ఇంక్లూడ్ చేస్తాను, అవి కూడా మీకు నేర్పిస్తాను. సో ఈ ప్రాసెస్లో మీరు ఇవి కంప్లీట్ చేసుకోగలగాలి. ఫస్ట్ ఇది కంప్లీట్ చేసుకుంటేనే మనం ముందర పోగలం, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్, ఇది అయిపోయిన తర్వాత మీకు మిషన్స్ టైం ఉంటే చూడండి. ఒకవేళ మిషన్స్ మొత్తం చూడడానికి టైం లేదు అన్నప్పుడు మీరు ఏం చేస్తారంటే ట్రాన్స్ఫార్మర్స్ చూడండి, ఇండక్షన్ చూడండి. ట్రాన్స్ఫార్మర్స్ ఇండక్షన్ డీటెయిల్డ్ కోర్స్ అయితే చూసేసుకోండి. తర్వాత సింక్రనస్ డీసీ ఇక్కడ మేనేజ్ చేయండి. సింక్రనస్ డీసీ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లో చాలా క్వశ్చన్స్ చేయించిన, సో చాలా డిఫరెంట్ ఆఫ్ క్వశ్చన్స్ చేయించిన. అండ్ సింక్రనస్కి అయితే 100% ఆఫ్ పాయింట్స్ కవర్ చేశా. మీరు ఇక్కడ చూసినా ఒకటే, ఇక్కడ ఏంటంటే కొంచెం డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేసి చేస్తాం, ఇక్కడ కొంచెం ఆబ్జెక్టివ్ ఓరియంటెడ్ చెప్పుకుంటూ వెళ్ళిపోయినాం. సో ఇక్కడ చూసినారంటే సరిపోతుంది. ఏటి సింక్రనస్ కానీ డీసీ కానీ ఇక్కడ చూస్తే మేనేజ్ చేసేయచ్చు, మీరు అటెంప్ట్ చేయొచ్చు ఆన్సర్స్ అన్ని. నెక్స్ట్ పవర్ సిస్టమ్. సో పవర్ సిస్టమ్ మీరు అక్కడ నన్ను అడిగితే అక్కడ మీరు ఏమైతే చూస్తారో ఇక్కడ కూడా అవే చూస్తారు. సో పెద్దగా డిఫరెన్స్ ఏముండదు, ఎందుకంటే పవర్ సిస్టమ్ ఈజ్ మోర్ ఆఫ్ థీరీ కాబట్టి అవన్నీ ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో మీరు ఇక్కడే మేనేజ్ చేసేసుకోవచ్చు, ఇక్కడైనా మేనేజ్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇంకా టైం ఉంది అన్నప్పుడు మీరు డీటెయిల్ కోర్సులోకి వెళ్ళిపోండి. నెక్స్ట్ మెషర్మెంట్స్ కూడా నేను పాయింట్స్ ఇక్కడ కవర్ చేస్తున్నాను. సో మీకు 2 provisions ఇచ్చినాను, ఒకటి డీటెయిల్డ్ కోర్స్ ప్రొవిజన్. సో డీటెయిల్డ్ కోర్స్ ప్రొవిజన్లో ఇప్పుడు కనుక మీకు టైం లేదు, నేను ఎట్ట తిరిగి క్రాక్ చేయాలి అనే మైండ్ సెట్ మీకు ఉంటే ఫస్ట్ పాయింట్ మీరు కంప్లీట్ చేసుకోవాల్సింది బీడబ్ల్యూ సర్క్యూట్స్. ఇది మాత్రం ఈ లింక్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, ఈ లింక్లో కొన్ని వీడియోస్ ఉంటాయి, 2 versions ఉంటాయి. సో 2 కంప్లీట్ చేయడానికి 26 వీడియోస్ అవి అయిపోయిన తర్వాతనే నెక్స్ట్ సబ్జెక్ట్ మీద వర్క్ చేయండి. ఆ తర్వాత ఫస్ట్ అంటే మీరు ఒక ఆర్డర్ చెప్తారు చూడండి. ఫస్ట్ మీరు ఏం చేయాలి, బీడబ్ల్యూ సర్క్యూట్స్ 26 వీడియోస్ ఉంటాయి. ఆ తర్వాత మీరు ఏం చేయాలి, ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లో బీడబ్ల్యూ సర్క్యూట్స్ ఉంటాయి. సో అవి చేసేయండి, అవి కూడా ఉంటాయి. అవి కూడా నాకు తెలిసి 7 classes ఏమో చెప్పుకుంటా, 7 classes చెప్పుకున్నాను. సో ఇవన్నీ కంప్లీట్ చేసిన తర్వాత నెక్స్ట్ మిషన్స్కి వెళ్ళిపోండి. మిషన్స్ మీరు డీటెయిల్డ్ కోర్స్కి వెళ్తారంటే వెళ్ళండి, లేదంటే మీ ఇష్టం, ఇంకా ఎటైనా మీ ఇష్టం. సో లేదు అంటే ఇంకా ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లో మిషన్స్ చేసేయండి. మిగతా అన్ని ఇంకా తర్వాత మెషర్మెంట్స్, తర్వాత పవర్ సిస్టము, తర్వాత ఇంకా ఇన్ని సబ్జెక్ట్స్ మీరు ఇక్కడ కవర్ చేసుకున్నా సరిపోద్ది ఇక్కడ. ఎందుకంటే నేను అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పేసి, ఈవెన్ ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి, ఫుల్ కోర్స్ తీసుకున్న వాళ్ళకి అందరికీ హెల్ప్ అవ్వాలని చెప్పేసి ఈ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ సెషన్ అనేది చాలా నీట్గా చెప్పున్నాను. సో మీరు బెనిఫిట్ చేసుకోవచ్చు, మీరు కావాలంటే ఇంకా బెనిఫిట్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇది మీకు ఒక విధంగా చాలా అడ్వాంటేజ్ అవుతుంది. మీ అంటే ఫిక్గా సిలబస్ అంతా అయిపోగొట్టుకోవడానికి మీకు అడ్వాంటేజ్ అవుతుంది. కానీ అట్లీస్ట్ మనము ఫౌండేషన్ అనేది చాలా స్ట్రాంగ్ చేసుకోవాలి. సో స్ట్రాంగ్ చేసుకోవడం కోసం నేను డీటెయిల్డ్ కోర్సు బీడబ్ల్యూ సర్క్యూట్ చూడండి అని చెప్తున్నాను. ఆ తర్వాత ట్రాన్స్ఫార్మర్స్ కూడా అక్కడ చాలా డీటెయిల్గా చెప్పుకుంటా. ట్రాన్స్ఫార్మర్స్ ఒక 3 hours వీడియో ఉంటుంది ఇంచుమించు. ఇండక్షన్ కూడా 3 hours+ ఉంటుంది. సో ఆ 2 కూడా డీటెయిల్గానే ఉంటాయి అక్కడైతే. సో మీరు మీ ఇష్టం, ఇంకా మీరు డిపెండింగ్ అపాన్ టైం మీరు ఎంత ఇన్వెస్ట్ చేసుకుంటారు అనేది మీ ఇష్టం. ఒకవేళ నేను ఇంత డీటెయిల్ కోర్స్కి నాకు అంత టైం సరిపోవట్లేదు, మళ్ళీ చూస్తాను అనుకుంటే ఇంకా ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లోకి వెళ్ళిపోను డైరెక్ట్గా. దాంట్లో క్వశ్చన్ తీసుకొని కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాం అన్నమాట. సో అది మీకు బెనిఫిట్ అవుతుంది. నెక్స్ట్ జిఎస్ కోర్స్ దగ్గరకు వచ్చేసరికి, అంటే జిఎస్ కోర్స్ ఉంది, ఈ జిఎస్ కోర్స్ని ఎలా యూటిలైజ్ చేసుకోవాలి. సో దాంట్లో మామూలుగా యాప్టీ రీజనింగ్ కలిపి చెప్పేసుకుంటూ వచ్చుంటా. నా కలిసి 22 or 23 videos ఉంటాయి, 22 or 23 videos ఉంటాయి. నా కలిసి ప్రతి వీడియో 1 hour, 1.5 hours ఉంటుంది. సో ఈ వీడియోస్ అన్నీ కంప్లీట్ చేయండి, ప్రతి వీడియో కంప్లీట్ చేయండి, ప్రతి వీడియో. ఎందుకంటే యాప్టీ రీజనింగ్ 2 మనకు అడుగుతాడు. నెక్స్ట్ ఇంగ్లీష్, ఇంగ్లీష్ కూడా నేను చేస్తున్నాను కదా, అది చూడండి.
ఇంగ్లీష్లో ఎందుకంటే టెన్సెస్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్, తర్వాత వాయిస్, ఈ మూడు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మీరు ఇంగ్లీష్ క్రాక్ చేయాలంటే. రెగ్యులర్గా ప్రవర్ గ్రిడ్లో అడిగేది ఒకటి, ఫస్ట్ టెన్సెస్ విషయంగా. టెన్సెస్ విషయంగా ఏం చేస్తాడంటే టెన్సెస్ ఏదో ఒకటి తప్పించేసి కరెక్షన్ చేయమని చెప్తాడు సెంటెన్సెస్. నెక్స్ట్ టెన్సెస్ అయిపోయినప్పుడు వాడు ఏం చేస్తాడు అంటే స్పీచ్, డైరెక్ట్ స్పీచ్, ఇండైరెక్ట్ స్పీచ్ ఉంది కదా దాని గురించి అడుగుతాడు. ఒకవేళ అది అయిపోయింది అంటే తర్వాత అడిగేది వాయిస్, యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ ఉంది కదా దీని గురించి అడుగుతాడు. నెక్స్ట్ అడిగేకి స్కోప్ ఉన్న పాయింట్ ఏంటంటే, ఫోర్త్ స్కోప్ ఉన్న పాయింట్ ఏంటంటే కాంప్రహెన్షన్. కాంప్రహెన్షన్ అంటే ఏం లేదబ్బా, ఒక పెద్ద ప్యాసేజ్ ఇచ్చేసి దాంట్లోంచి క్వశ్చన్లు అడిగి చేస్తారు, ఇది మనం చిన్నప్పటి నుంచి చేస్తూనే ఉంటాం. సో అది అడుగుతాడు. నెక్స్ట్ ఇంకేదంటే సినానిమ్స్, యాంటనమ్స్ అంటే మీనింగ్స్ ఆపోజిట్, సిమిలర్ మీనింగ్ ఉండేటివి ఆపోజిట్స్ ఉండేవి. సో ఇవి అడుగుతారు, ఇవి ఎవరు అటెంప్ట్ చేయరు, ఇవి మీరే కాదు, మీరు అసలు వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు, అసలు ఎవరు అటెంప్ట్ చేయలేరు. అండ్ ఇంకొకటి కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్. సో ఈ కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ ఎలా అటెంప్ట్ చేయాలి అంటే, నేను దీనికి సంబంధించిన ఒక పీడిఎఫ్ అప్లోడ్ చేసిన, అంటే ఒక 100 రూల్స్ ఉంటాయి, ఒక 100 రూల్స్ ఉన్న కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ రిలేటెడ్ పీడిఎఫ్ అప్లోడ్ చేసిన. జస్ట్ బ్రీఫ్గా చూసుకుంటా పోండి, మీరు ఏం చేయొద్దు, మీ ఖాళీ టైంలో పెట్టుకొని టక్క 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 పెట్టుకొని చేసుకుంటా పోండి చాలు. అంతకుమించి మీరు ఏం చదవద్దు, వదిలేసేయండి, ఆ తర్వాత వదిలేసేయండి, ఎందుకంటే మీకు ఈజీ అయిపోద్ది. ఒక్కసారి ఒక 1 అవర్ మీరు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు టక్ 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 అని పెట్టుకోండి. నెక్స్ట్ మళ్ళీ ఎగ్జామ్ పోయే మూమెంట్లో ఒకసారి చూసుకోండి, రేపు ఎగ్జామ్ పోతాం అనగా ఈరోజు ఒక్కసారి ఆ పీడిఎఫ్ చూడండి. కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్ సపరేట్గా ఇది ఉంటుంది. నెక్స్ట్ ఇంకా అడిగేకి ఏంటంటే జంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు, లేదా స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ అంటారు. అంటే ఏం చేస్తారంటే ఒక స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ ఇప్పుడు 4 ఉంటాయి, 4 లైన్లు ఉన్న స్టోరీ ఒకటి ఉంటుంది, ఆ 4 లైన్లని వాడు ఏం చేస్తాడంటే జిగ్జాగ్గా చేస్తాడనమాట. ABCD అనే 4 లైన్లు ఉండి ఈ 4 లైన్లు ఎట్ అంటే అట చేస్తాడు, అంటే ఫస్ట్ లైన్ ఉండాల్సింది ఎక్కడో థర్డ్ లైన్లో ఫోర్త్ లైన్లో పెట్టేసి ఆప్షన్ ఇస్తాడు అనమాట, ఆర్డర్లో పెట్టండి అని చెప్పేసి. ఇది స్క్రాంబుల్డ్ సెంటెన్సెస్ లేదా జంబుల్డ్ సెంటెన్సెస్. అది మీకు ఏంటంటే ఇది కామన్ సెన్స్, ఇది ఇంగ్లీష్ కాదు కామన్ సెన్స్, మీరు చదివితే మీకు అర్థమైపోవాలి, ఆడ ఏం జరుగుతుందనే మీకు అర్థమైపోవాలి. ఇది ఏంటంటే కామన్ సెన్స్, ఇది నేనేం చేయలేను, నేనే కాదు ఎవరు చెప్పరు దీని గురించి, అయితే కామన్ సెన్స్ కాబట్టి. సో ఇది ఇంగ్లీష్ గురించి రెగ్యులర్గా అడిగేది. నెక్స్ట్ తర్వాత ఇంకేటుంది, ఒకవేళ కర్మగాలు అడిగితే మనకు జనరల్ నాలెడ్జ్ గురించి అడుగుతాడు. సో జనరల్ నాలెడ్జ్ కోసం ఇప్పుడు మహా అంటే వాడు అడిగిన 5 మార్కులు అడుగుతాడు. సరే 5 మార్కులు మనం ఏం చేయొచ్చు అంటే కొన్ని టాపిక్స్ గురించి మనం వర్క్ చేద్దాం నెక్స్ట్. సో ఒకవేళ మనకు అది తగిలినాయా తగిలినట్టు, కరెంట్ అఫైర్స్ కానీ ఏదో ఒకటి తగిలినాయా తగిలినట్టు, లేదు తగలలేదు అంటే మాత్రం మనకే కాదు ఎవరికి రవాక వస్తుంది గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే ఇక్కడ మనకు ఆల్రెడీ సరే ఈ 5 మార్కులు పక్కన పెడితే 165 మార్క్స్ మన చేతిలో ఉంది. సో ఈ 165 మార్క్స్ నువ్వు ఏం చేసుకున్నా చేసుకోగలగాలి. ఇక్కడ కోర్లోనే 120 మార్క్స్ ఉంది, సో ఇక్కడే నీ స్ట్రెంగ్త్ అంతా ఇక్కడే తెలుసుకోవాలి. సో ఇక్కడ నీ 120 మార్క్స్, తర్వాత ఇక్కడ ఒక 30 మార్క్స్ యాప్టీ రీజనింగ్, ఒక 30 మార్క్స్ వస్తుంది, తర్వాత 15 మార్క్స్ ఇంగ్లీష్ దగ్గర 5 మార్క్స్ జిఎస్. సో ఇలా ఉంటుంది, ఒకవేళ స్ప్లిట్ చేయాలనుకుంటే వాడు ఇలా చేస్తాడు. ఒకవేళ అసలు నేను జిఎస్ ఇవ్వకూడదు అనుకున్నా అంటే ఈ 5 మార్క్స్ కూడా ఇంగ్లీష్కి కలిపేస్తాడు, లేదా యాప్ట్ రీజనింగ్కి కలిపేస్తాడు. సో జనరల్గా యాప్ట్ రీజనింగ్ మీద మనం కనుక కొంచెం డీటెయిల్డ్ పట్టు పెట్టుకోగలిగినాము అంటే ఈ 120లో ఒక 100 అటు ఇటుగా పెట్టుకొని ఈడ కొంచెం మంచిగా స్కోర్ చేసుకుని, అంటే ఈ 50కి అట్లీస్ట్ 25-30 దాకా మనం స్కోర్ చేయగలిగినాము అంటే ఓవరాల్గా 130 అవుతుంది. 130 అనేది సేఫెస్ట్ స్కోర్ ఫర్ గెటింగ్ జాబ్, 100% జాబ్ వస్తుంది. పేపర్ ఎట్టన్నా ఇవ్వండి, నేను రాసిస్తా, ఈ నిమిషం మీరు కావాలంటే పంపించండి, సంతకం పెట్టిస్తా, బాండ్ పేపర్ మీద సంతకం పెట్టిస్తా, అంత షోర్గా చెప్తాను. పేపర్ అంత ఈజీ కూర్చున్నా 130 ఇస్ ద సేఫెస్ట్ స్కోర్, మీరు ఏ కేటగిరీ అయినా కానీ. సో మనము ఇది రీచ్ అవ్వాలి అంటే వీ షుడ్ స్టార్ట్ వర్కింగ్ ఇమ్మీడియట్లీ. సో ఎందుకంటే ఇక్కడే 26 వీడియోస్ ఉన్నాయి, అంటే ఒక్కొక్క వీడియో 1 అవర్ 1.5 అవర్ వీడియో ఉంటుంది. సో మనం దీని మీద ఇది కనుక మనం గట్టిగా వర్క్ చేసుకోగలిగినాం అంటే మిగతావన్నీ కేక్ వాక్ అయిపోతుంది. నేను చెప్తున్నా మీరు నమ్మండి, కేక్ వాక్ అయిపోద్ది. సో గుర్తుపెట్టుకోండి, సో గుర్తుపెట్టుకొని ఇలా వర్క్ చేయండి. అండ్ దీన్ని నెగ్లెక్ట్ చేయొద్దు, అంటే యాప్టీ రీజనింగ్ ఇవన్నీ మళ్ళీ చూసుకోవచ్చు లాస్ట్లో చూసుకోవచ్చు అని చెప్పినారా శంక నాకుతరు, సీరియస్గా చెప్తున్నా. మీరు అంటే అమ్మాయిలున్నా అబ్బాయిలున్నా నేను నా ట్యూన్ అయితే ఒరిజినల్గా ఉంటుంది, అంటే లోపల ఒకటి పెట్టుకుని బయట ఒకటి మాట్లాడడం నాకు రాదు. సో అందరికీ తెలుసు ఆ విషయం. సో నేను అంటే మీరు నాకు బాగుండాలబ్బా, మీకు మంచి సెటిల్ అవ్వాలనేది నా ఉద్దేశం, అందుకని చెప్పేసి చెప్తున్నా నా స్లాంగ్లో చెప్తున్నా. సో అట్లా రిస్క్లు తీసుకోవద్దండి, రిస్క్ తీసుకోకుండా డైలీ దీనికి కూడా 1-1.5 అవర్ టైం పెట్టుకోండి. సో అట్లీస్ట్ మనం డైలీ మనది కాదనుకొని ఒక 3-4 అవర్స్ ఇన్వెస్ట్ చేసామనుకోండి, నెక్స్ట్ 1 మంత్కి చాలు సరిపోద్ది. 1-1.5 మంత్ లోపల మనం ప్రిపరేషన్ కంప్లీట్ చేసుకొని రెడీ ఉన్నామంటే ఎగ్జామ్ వాడు ఎప్పుడన్నా పెట్టుకుని తర్వాత ఏం చేస్తుంటాం మనం మిగతా టైం ఎంత రివిజన్ చేసుకుంటా కూర్చుంటాం. అండ్ ఇంకొకటి, మేక్ షూర్ యూ మేక్ ఎ నీట్ నోట్స్.
ప్రతి క్వశ్చన్ రాసుకోండి. అంటే అక్కడ ఆల్రెడీ పీడిఎఫ్ అప్లోడ్ చేసి ఉంటుంది, ఈ ఎలక్ట్రికల్ ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్లో ప్రతి నోట్స్ పీడిఎఫ్ ఉంటుంది. కానీ మీరు అట్లని చెప్పేసి పీడిఎఫ్ ఉంది కదా మళ్ళీ నాకేం అవసరం అని చెప్పేసి మీరు చేసుకున్నారా నాకైపోతారు. సో ప్లీజ్ ప్లీజ్ అట్లాంటి రిస్కులు చేయొద్దు, అట్లాంటి రిస్కులు చేయొద్దు, దయచేసి అట్లాంటి రిస్కులు చేయొద్దు. సో అర్థం చేసుకోండి, అర్థం చేసుకొని నోట్స్ తయారు చేసుకోండి, ఖచ్చితంగా నోట్స్ తయారు చేసుకోండి, ఓకేనా. సో ఇది బ్రీఫ్గా మనం నెక్స్ట్ వన్ అండ్ హాఫ్ మంత్కి మనం చేయబోయే ఒక ప్రక్రియ, ద ప్రాసెస్. సో ఈ ప్రాసెస్ని బిలీవ్ చేయండి. అండ్ ఇంకొకటి, మోర్ ఓవర్ మీరు చేయాల్సిన అతి ముఖ్యమైన పని ఇంకొకటి ఉంది, అతి ముఖ్యమైన పని, మీకు మీరు టైం కేటాయించుకొని ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ చేయాలి. సో ఆబ్జెక్టివ్ ప్రాక్టీస్ ఎక్కడి నుంచి చేయాలి అనేది క్వశ్చన్ మార్క్. సో ఒక్కసారి మన యూట్యూబ్ ఛానల్లోకి వెళ్ళండి, లేదా ఒక లింక్ చెప్తా చూడండి, లింక్ tr.ee/sparkeset అని కొట్టండి, గూగుల్లో సెర్చ్ చేయండి, మన యూఆర్ఎల్ ఓపెన్ అవుతుంది. సో ఆ యూఆర్ఎల్లో క్వశ్చన్ పేపర్స్ బొచ్చడు ఉన్నాయి, ప్రీవియస్ ఎగ్జామ్స్ డిఫరెంట్ ఎగ్జామ్స్ పేపర్లు బొచ్చడున్నాయి. ఇలా చూసుకుంటూ వెళ్ళిపోండి. మీకు ఇది ఇప్పుడు ఈ క్వశ్చన్ చూడండి, పట్ట చేసుకుంటూ వెళ్ళిపోండి, ఖతం అయిపోగొట్టేయాలి. సో అలా పెట్టుకొని వర్క్ చేయండి. సో ఈ లింక్ ఒకటి, తర్వాత ప్రీవియస్ ఎస్ఎస్సీ జేఈ క్వశ్చన్లు ఉంటాయి, ఎస్ఎస్సీ జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్, తర్వాత పవర్ గ్రిడ్డే ప్రీవియస్ పేపర్స్ ఉంటాయి. నాకు తెలిసి ఇది కూడా దీంట్లోనే ఉంటాయి, చూడండి. ఎస్ఎస్సీ జేఈ ప్రీవియస్ క్వశ్చన్స్, పవర్ గ్రిడ్ ప్రీవియస్ క్వశ్చన్స్ మీద వర్క్ చేయండి బాగా. తర్వాత ఇంకా నన్ను అడిగితే ఇవి చాలా బాగా, ఈ దీంట్లో అసలు చాలా కంటెంట్ ఇంగ్లీష్, అసలు నేను అసలు చాలా ఓపిక తీసుకొని టైం పెట్టుకుని అన్ని పేపర్స్ అప్లోడ్ చేసిన సొల్యూషన్స్ కూడా, కొన్ని దానిలోకి సొల్యూషన్స్ కూడా ఉంటాయి. లేవు అన్నప్పుడు ప్రాక్టీస్ చేయండి, గ్రూప్లో డిస్కషన్ స్టార్ట్ చేయండి, ఇమ్మీడియట్గా గ్రూప్లో పోస్ట్ చేయండి క్వశ్చన్స్. సో పోస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు బెనిఫిట్ అవుతుంది. ఇక్కడ డౌట్ సాల్వ్ నేను చేస్తానా పక్కన వాళ్ళు చేస్తారా అనేది మీకు అనవసరం. నేనైతే ఫస్ట్ ఇమ్మీడియట్గా నేను రెస్పాండ్ అవ్వను, ఎందుకు అంటే కూడా నేను చెప్తా. నేను ఇమ్మీడియట్గా రెస్పాండ్ అయినాను అంటే నేను సాల్వ్ చేసిన నాకు నాలెడ్జ్ పెరుగుతుంది, అలా కాదు, మీకు నాలెడ్జ్ పెరగాలి. సో ఒకవేళ సమ్ ఎక్స్ అనేవాడు డౌట్ పోస్ట్ చేసినా అంటే మీలోనే ఒకటి డౌట్ సాల్వ్ చేయండి, టైం తీసుకోండి, డౌట్ సాల్వ్ చేయండి. సో డౌట్ సాల్వ్ చేస్తే ఏమవుతుంది, నీకు ఎంతవరకు నువ్వు కాన్సెప్ట్ బిల్డ్ చేసుకున్నావు అనేది నీకు క్లారిటీ వస్తుంది. అండ్ ఇంకొక ఎక్స్ అనే వాడికి వాడి డౌట్లు క్లారిఫై అయిపోతుంది, నీకు సాటిస్ఫాక్షన్, నువ్వు క్వశ్చన్ సాల్వ్ చేసావు అంటే నీకు సాటిస్ఫాక్షన్, అరే నేను నేర్చుకున్నాను అన్న సాటిస్ఫాక్షన్. సో ఇది ఇంపార్టెంట్ కదా, మీరు ప్రోగ్రెస్ అవుతున్నారా లేదా అని చెక్ చేసుకోవడానికి. అండ్ ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది ఇక్కడ, మనము మహా అంటే నేనున్నా, నేను ఎన్ని బుక్లు ప్రాక్టీస్ చేస్తాను, ఒక బుక్ లేదా రెండు బుక్లు, లేదా ఒక బుక్ పెట్టుకొని అదే రెఫరెన్స్ పెట్టుకొని ప్రాక్టీస్ చేసుకుంటుంటా. సో ఇప్పుడు ఈ ఎక్స్ అనేవాడు డిఫరెంట్ ఏదో ఒక సోర్స్ నుంచి బుక్ క్వశ్చన్ తీసుకొచ్చి వేస్తాడు. సో ఇలా తీసుకొచ్చి వేసినప్పుడు మనం సొల్యూషన్ సాల్వ్ చేయడం వల్ల ఆ రిలేటెడ్ బుక్ క్వశ్చన్స్ కూడా మనం ప్రాక్టీస్ చేస్తున్నట్టే కదా, ఇండైరెక్ట్లీ అంతే కదా, ప్రాక్టీస్ చేస్తున్నాం కదా, ఆ బుక్ మీద కూడా మనం ఏలు పెట్టినట్టే. సో అలా డిఫరెంట్ వర్షన్స్ ఆఫ్ బుక్స్ నుంచి డిఫరెంట్ డౌట్స్ వచ్చినాయంటే మీరు ఎన్ని క్వశ్చన్స్ ప్రాక్టీస్ చేస్తున్నట్టు ఆలోచించండి. ఇక్కడ అల్టిమేట్గా కాంపిటేటివ్ అంటేనే ప్రాక్టీస్ మీద బేస్ అయి ఉంటుంది. ఇక్కడ నీ కాన్సెప్ట్ ఇంపార్టెంట్, దానితో పాటు ప్రాక్టీస్ చాలా ఇంపార్టెంట్. సో ఇది నమ్మండి, తెలిసిన క్వశ్చన్స్ మిస్టేక్ చేయకూడదు అంటే ఈ ప్రాక్టీస్ అనేది చాలా ఇంపార్టెంట్. సిల్లీ మిస్టేక్స్ పోతాయి, లేదంటే ఇప్పుడు ఈడ ఒక క్వశ్చన్ ఉంది, ఫీడర్స్ ఆర్ డిజైన్ ఫ్రమ్ ద పాయింట్ ఆఫ్ వ్యూ ఆఫ్ ఇట్స్ కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ. సో డిస్ట్రిబ్యూటర్స్ ఆర్ డిజైన్ ఆన్ ద బేసిస్ ఆఫ్ వోల్టేజ్ డ్రాప్ ఇన్ ఇట్. సో ఇది రెండు కరెక్టే, రెండు స్టేట్మెంట్స్ కరెక్టే. సో ఇక్కడ మనం కనుక అంటే ప్రిపరేషన్ అనేది చక్కగా లేదన్నప్పుడు ఏమవుతుంది, ఫీడర్నేమో వోల్టేజ్ డ్రాప్ అని ఇచ్చుకుంటాము, డిస్ట్రిబ్యూటర్నేమో కరెంట్ క్యారీయింగ్ కెపాసిటీ అని చెప్పేసి మాట్లాడుకుంటాం. సో ఇది జరిగింది అంటే ఖచ్చితంగా నీ తప్పే, నువ్వు ఇట్లా తిరిగి నువ్వు క్వశ్చన్ చేసుకో, ఇది నీ తప్పే అని క్వశ్చన్ చేసుకో. ఎందుకు అంటే నీ ప్రాక్టీస్ సరిగ్గా లేదని చెప్పేసి, ఎందుకంటే ఇవి గన్ షాట్ క్వశ్చన్స్ అండి, ఇవి గన్ షాట్ క్వశ్చన్స్, మన డిప్లొమా నుంచి చూసే గన్ షాట్ క్వశ్చన్స్. వీటిల్లో నువ్వు తప్పు చేసావంటే యూ షుడ్ బి అషేమ్డ్ ఆఫ్ యువర్ సెల్ఫ్. సో మళ్ళీ బుక్ ఓపెన్ చెయ్యి, మళ్ళీ రివిజన్ చెయ్యి, ఎన్నిసార్లు వీలేసి తప్పు పోయింది అంటే యు ఆర్ ఇంప్రూవింగ్ యువర్ సెల్ఫ్. సో ఒక్కటి గుర్తుపెట్టుకోండి, తప్పు చేస్తున్నారు అంటే ఇక్కడ ఎవరో గ్రూప్లో అడిగినాడు నేను దబ్బక్కున ఆన్సర్ చేయాలా, ఇది కాదు, ప్రూవ్ చేసుకోవడానికి ట్రై చేయొద్దు. డోంట్ ట్రై టు ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ చేసుకోవాలని చూడొద్దు, ఇంప్రూవ్ అవ్వడానికి ట్రై చేయండి. సో డోంట్ ప్రూవ్ యువర్ సెల్ఫ్, ప్రూవ్ చేసుకోవద్దు, ప్రూవ్ చేసుకోవాల్సిన వాళ్ళ ముందు ఎవరి ముందు నువ్వు ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇంప్రూవ్, నీ కోసం నువ్వు వర్క్ చేయి, నీ కోసం నువ్వు క్వశ్చన్ డౌట్ సాల్వ్ చేయి. సో అది నీకు అల్టిమేట్గా హెల్ప్ అవుతుంది. సో గుర్తుపెట్టుకో, వర్క్ చేయి. మీకు ఏ సపోర్ట్ కావాలన్నా
నేనున్నా, గుర్తుపెట్టుకోండి. ఓకేనా? సో ఇక్కడి వరకు పవర్ గ్రిడ్ రిలేటెడ్. అండ్ ఇంకొక విషయం, దీంట్లో కామన్గా నేను కొన్ని విషయాలు మాట్లాడుతున్నాను ఎస్ఎస్సి జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళ గురించి. ఎస్ఎస్సి జేఈ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు కూడా ఇక్కడ మనకు ఇవి లేవు, ఇది లేదు. అంటే బీడబ్ల్యూ ఉంది, ఒక నిమిషం రాస్తా, బీడబ్ల్యూ సర్క్యూట్స్ ఉన్నాయి, నెక్స్ట్ మెషిన్స్ ఉంది, పవర్ సిస్టమ్ ఉంది, మెషర్మెంట్స్ ఉంది, బేసిక్ ఎలక్ట్రానిక్స్ ఉంది అంటే అనలాగ్ ఎలక్ట్రానిక్స్, సో దీని గురించి ఆల్రెడీ మాట్లాడేసాం. నెక్స్ట్ ట్రాక్షన్ ఉంది, ఎస్టిమేషన్ ఉంది, యూటిలైజేషన్ ఉంది. సో డన్, వీఆర్ డన్ విత్ ఆల్ ద సబ్జెక్ట్స్. సో టెండరింగ్ కూడా దీంట్లోకి వస్తుంది అనమాట. సో ఇక్కడ పవర్ గ్రిడ్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు ఎస్ఎస్సీజేఈకి ప్రిపేర్ అయ్యేవాళ్ళు, సో యూ క్యాన్ యూస్ దిస్ ఆల్సో. మీ ప్రిపరేషన్ దీనికైనా యూస్ చేసుకోవచ్చు. అక్కడ డిఫరెన్స్ ఆఫ్ క్వశ్చన్స్ ఏమి ఉండదు, లెవెల్ ఆఫ్ క్వశ్చన్ కూడా ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. సో యూ క్యాన్ ప్రాక్టీస్ ద సేమ్ థింగ్. కానీ ఇక్కడికి వచ్చేసరికి మీరు యాప్టీ రీజనింగ్ రెండు నేర్చుకోండి. నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, అసలు ఎస్ఎస్సీ జేఈలో రీజనింగ్ ఒక్కటే ఉంది, యాప్టిట్యూడ్ లేదు. మరి ఎందుకు చెప్తున్నావు అంటే నేను మాట చెప్తున్నా చూడండి, వీఆర్ వర్కింగ్ ఆన్ ఫర్ ఎ గవర్నమెంట్ జాబ్, గుర్తుపెట్టుకోండి. ఒక ప్రాజెక్ట్, గవర్నమెంట్ జాబ్ అనే ప్రాజెక్ట్కి వర్క్ చేస్తున్నాం. సో యాప్టీ రీజనింగ్ రెండు లేనిది పాసిబుల్ కాదు. నెక్స్ట్ మీరు ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు ప్యూర్ ఎస్ఎస్సీ జేఈ ప్రిపేర్ అవుతున్నారంటే ఇంగ్లీష్ చదవాల్సిన అవసరం లేదు. లేదు తెలుసుకుంటాం అంటే తెలుసుకోండి. నెక్స్ట్ జిఎస్, జిఎస్ కోసం ఎలా 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 అని నన్ను ప్రతి ఒక్కరు అడుగుతున్న క్వశ్చన్, దీనికి నేను ఒకటే మాట చెప్తా, గుర్తుపెట్టుకోండి. సో జిఎస్లో జనరల్గా ఫోర్ కేటగిరీస్ ఉంటాయి. ఫస్ట్ జనరల్ సైన్స్. జనరల్ సైన్స్ నేను నాకు అంటే మనకి ఏవైతే రెగ్యులర్గా అడుగుతున్నాడో ప్రీవియస్ క్వశ్చన్స్ అన్ని దీంట్లోంచి బేస్ చేసుకొని ఒక వీడియో ఫార్మాట్ ఇచ్చేసిన, అయిపోయింది. నెక్స్ట్ జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటీ అంటే సివిక్స్, పాతకాలం సివిక్స్ అనేవాళ్ళు. సో ఇప్పుడు ఎకానమీ. సో ఎకానమీ మీద చాలా బేసిక్ క్వశ్చన్స్ ఉంటాయి. సో దీనికోసం అని మీరు ప్రీవియస్ పేపర్స్ యూస్ చేస్తే సరిపోతుంది. ప్రీవియస్ పేపర్స్ యూస్ చేయండి. అండ్ జియోగ్రఫీ మీద కూడా ప్రీవియస్ పేపర్స్ యూస్ చేయండి. చాలా వర్క్ చేయండి ప్రీవియస్ పేపర్స్ మీద. ప్రీవియస్ పేపర్స్ అన్నీ చూడండి, ఓపిక చేసుకొని. లాస్ట్ ఇయర్ బ్రాంచెస్ సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ మూడు చూడండి. నెక్స్ట్ ఆ ముందు అట్లా చూసుకుంటూ వెళ్ళండి, ఏమడుగుతున్నాడు ఆ జిఎస్లో చూసుకోండి. ఎందుకంటే ఇవి స్టాటిక్ పార్ట్ కాబట్టి రెగ్యులర్ ఫార్మాట్ ఆఫ్ క్వశ్చన్సే ఉంటాయి, డిఫరెంట్గా ఏమి ఎక్స్పెక్ట్ చేయలేము. నెక్స్ట్ పాలిటీ. పాలిటీ దగ్గరకు వచ్చేసరికి ఫస్ట్ పాయింట్ ఆర్టికల్స్ తెలియాలి. ఆర్టికల్స్ చాలా చాలా ఇంపార్టెంట్. తర్వాత స్కెడ్యూల్స్ తెలియాలి. తర్వాత ఇప్పుడు జరుగుతున్న అమెండ్మెంట్స్ తెలియాలి, ఎందుకంటే రీసెంట్గా అమెండ్మెంట్స్ చాలా వస్తున్నాయి. సో నెక్స్ట్ ఈ అమెండ్మెంట్స్ ఏమైతాయంటే కరెంట్ అఫైర్స్ అవుతాయి. ఈ అమెండ్మెంట్సే కరెంట్ అఫైర్స్ అవుతాయి, గుర్తుపెట్టుకోండి. అంటే రీసెంట్గా ఏమేమి చేంజెస్ చేస్తున్నారు. ఇప్పుడు మొన్న ఒక అమెండ్మెంట్ జరిగింది, 100th అమెండ్మెంట్, 103, 105 అమెండ్మెంట్స్ ఏమో జరిగినాయి ఇప్పటికీ. సో ఏ అమెండ్మెంట్ ఏదనేది రీసెంట్గా జరిగిన అమెండ్మెంట్స్ బాగా గుర్తుపెట్టుకోండి. తర్వాత పంచాయతీరాజ్ సిస్టమ్, మున్సిపాలిటీస్, పంచాయతీరాజ్ సిస్టమ్, ఈ రెండు సిస్టమ్స్ గురించి బాగా తెలుసుకోండి. చదవండి చదవండి చదవండి, చదవకుండా ఏది రాదు, గుర్తుపెట్టుకోండి. ఏదో ఒక బుక్, మీ దగ్గర ఏ బుక్ ఉన్నా పర్లేదు, లేదు అంటే గూగుల్లో అయినా సెర్చ్ చేయండి పాలిటీ గురించి. అంటే నేనైతే అప్పుడు లూసెంట్ ఫాలో అయినాను, లూసెంట్ పబ్లికేషన్స్ అని చెప్పేసి లూసెంట్ పబ్లికేషన్స్ ఫాలో అయినాను. అండ్ రెగ్యులర్గా యూట్యూబ్ సోర్సెస్ అనేవి ఫాలో అయ్యేవాళ్ళం, కానీ ఎవరూ అంత డీటెయిల్గా చెప్పలేదు అనమాట. సో అందుకని చెప్పేసి లూసెంట్ అనేది కూర్చొని ఒక్కొక్క వర్డ్ చదువుకుంటూ వచ్చాం. సో ఇక్కడ పంచాయతీస్, మున్సిపాలిటీస్ ఎందుకు ఇంపార్టెంట్ అంటారంటే కొన్ని బేకార్ క్వశ్చన్స్ అడుగుతాడు అనమాట. సో దానికోసం అని చెప్పేసి. నెక్స్ట్ ఇంకొకటి ఓతు రిజిగ్నేషన్. ఈ పాయింట్ చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు చీఫ్ మినిస్టర్ ఉన్నాడు, ఎవరు ముందు ప్రమాణ స్వీకారం చేస్తాడు, ఎవరు ముందు ఎవరికి రిజిగ్నేషన్ సబ్మిట్ చేయాలి. సో ఈ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్ ఇది. ఎందుకంటే ఈ పాలిటీ ఎందుకు ఇంపార్టెంట్ అంటే మనం గవర్నమెంట్ సర్వెంట్గా మారబోతున్నాం. సో గవర్నమెంట్ సర్వెంట్గా మారబోతున్నాము అంటే గుర్తుపెట్టుకోండి, గవర్నమెంట్ సర్వెంట్గా మనం మారబోతున్నాం అంటే ఫస్ట్ పాయింట్ టు బి నోటెడ్, వీ షుడ్ నో వాట్ ఈజ్ వాట్. మనం అందరం దేని కింద వర్క్ చేస్తున్నాం, డెమోక్రసీ ఫర్ కాన్స్టిట్యూషన్కి వర్క్ చేస్తున్నాం. సో కాన్స్టిట్యూషన్ అండర్లో వర్క్ చేస్తున్నాం కాబట్టి ఖచ్చితంగా మనకి ఇవన్నీ తెలియాలి. మన బేసిక్ సెన్స్ ఇది. ఓన్లీ కరెంటు వోల్టేజ్ తెలిస్తే సరిపోదు, ఇవన్నీ తెలియాలి. ఎందుకంటే ఈ కరెంటు వోల్టేజ్ కంటే ఎక్కువ నీకు ఇది హెల్ప్ అవుతుంది నెక్స్ట్. సో నీ కంట్రీలో ఎలా ఉంది పరిస్థితి అని ఒక్కొక్కటి తెలుస్తున్నావు, అప్పుడెప్పుడో రాసినది. అండ్ ఇంకొకటి ఇంపార్టెంట్ పర్సన్స్. ఇంపార్టెంట్ పర్సన్స్ అంటే ఏ పర్సన్ ఏం చేసినాడు ఎక్సెట్రా ఎక్సెట్రా, డ్రాఫ్టింగ్ కమిటీ ఎవరు, ఆర్ట్ కమిటీ ఎవరు, ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా కాన్స్టిట్యూషన్ రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి, అవన్నీ తెలుసుకోండి ఏ పర్సన్ ఎవరని. సో ఇవి సమ్ ఆఫ్ ద మేజర్ పోర్షన్స్, అంటే లైట్ అయ్యాల్సిన మేజర్ పోర్షన్స్ ఇవి, హైలైట్ చేయాల్సిన మేజర్ పోర్షన్స్. నెక్స్ట్ హిస్టరీ దగ్గరకు వస్తే, హిస్టరీ దగ్గర మోస్ట్లీ ఫోకస్ ఆన్ గాంధీ అనేర, గాంధీ అనేర. తర్వాత ఆ టైంలో ఓల్డ్ బుక్స్, పాతకాలం రాజులు ఉండేవాళ్ళు కదా, ఆ రాజుల టైంలో బుక్కులు ఎవరెవరు రాసేవాళ్ళు, ఏం రాసేవాళ్ళు అని చెప్పేసి ఇది నేను చెప్తున్నా. ఇది ఒక అట్టర్
డిజాస్టర్ అవుతుంది. మీరు మొత్తం చేసినారు అంటే ఎట్లా చెప్పాలి, ఒక ఎట్లా అంటే రాయి చేసినట్టు, రాళ్ళు వేసినట్టు ఇది. ఎందుకంటే మనం ఎంత ప్రిపేర్ అయిపోయినా ఇది ఒక డిఫరెంట్ క్వశ్చనే పడుతుంది ప్రతిసారి అంతే, ప్రతిసారి అంతే. అంటే మనం ఒక 100 బుక్లను గుర్తుపెట్టుకుంటాం, 100% గుర్తుపెట్టుకుంటాం, వాడు 101వదే అడుగుతాడు ఖచ్చితంగా. సో దీనికోసం మీరు ఏం చేస్తారంటే ప్రీవియస్ క్వశ్చన్స్ చూడండి, సీజీఎల్ క్వశ్చన్స్ చూడండి, సీజీఎల్ క్వశ్చన్స్ చూడండి, సీజీఎల్ క్వశ్చన్స్. సీజీఎల్ పేపర్స్ నేను ఆల్రెడీ ఆ జిఎస్ కోర్స్లో ఇంక్లూడ్ చేస్తుంటుంది, మన జిఎస్ కోర్స్లో సీజీఎల్ పేపర్స్ ఇంక్లూడ్ చేస్తున్నాయి, చూడండి సీజీఎల్ క్వశ్చన్స్. సో ఇది చాలా హెల్ప్ చేస్తుంది. నెక్స్ట్ ఇంకేమైనా మర్చిపోయినామా? ఇంకా మామూలుగా అయితే పాతకాలంది కూడా చెప్తారు, ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ ఎక్సెట్రా ఎక్సెట్రా అంటారు, కానీ ఇప్పుడు మనకు అంత టైం లేదు, సో టైం తీసుకోవద్దు. అండ్ ఈ గాంధీ నెరాలో కూడా ఫస్ట్ ఐఎన్సి గురించి ఇంపార్టెంట్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్స్ ఎవరు అటెండ్ అయినారు, ఎన్ని అటెండ్ అయినారు, ఫస్ట్ సెషన్ ఎప్పుడు, సెకండ్ సెషన్ ఎప్పుడు, థర్డ్ సెషన్ ఎప్పుడు, ఫస్ట్ లేడీ ఎవరు అటెండ్ అయినారు, ఫస్ట్ పర్సన్ ఎవరు, దాని చైర్మన్ ఎవరు, ఇంకొకటి ఇంకొకటి ప్రతి పనికి మాలిన కోసం గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ తర్వాత బ్రిటిష్ గవర్నర్ జనరల్స్, బ్రిటిష్ గవర్నర్ జనరల్స్ అంటే లా ఇప్పుడు లాస్ట్ గవర్నర్ జనరల్ ఎవరు, లేదా ఏదో ఒక చేంజ్ తీసుకు అంటే ఒక ఒక ఇన్సిడెంట్ జరిగింది, ఆ ఇన్సిడెంట్ టైంలో ఇప్పుడు సపోజ్ క్విట్ ఇండియా మూమెంట్, నాన్ కోఆపరేషన్ మూమెంట్ ఇవన్నీ జరిగినాయి, అది జరిగినప్పుడు అప్పుడు బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు, తర్వాత ఇంకో ప్రాసెస్ ఏదో ప్రొజెక్షన్ ఏదో ప్రాజెక్ట్ జరుగుతుంది, ఆ ప్రాజెక్ట్ టైంలో బ్రిటిష్ గవర్నర్ జనరల్ ఎవరు ఉన్నారు, సో ఇలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అనమాట. సో వీటి కోసం కూడా ప్రీవియస్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వండి, ప్రీవియస్ క్వశ్చన్స్ మీద డిపెండ్ అవ్వండి, చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఇక్కడ ఇంకోటి కూడా చెప్పడం మర్చిపోయాను, ఈ సివిక్ ఈ పాలిటీలో రిట్స్ అని చెప్పేసి ఉంటాయన్నమాట, రిట్స్ అని చెప్పేసి, కాపన్ హెగన్ అని చెప్పేసి డిఫరెంట్ డిఫరెంట్ రిట్స్ ఉంటాయన్నమాట. సో వీటి గురించి చూడండి కొంచెం ఓపిక్గా చూడండి, సారీ కాపన్ హెగన్ కాదు మర్చిపోయాను, రిట్ అని చెప్పేసి ఏదో మర్చి పేరు మర్చిపోయాను బా, కాపన్ హెగన్ అంటే క్యాపిటల్ మర్చిపోయాను, సారీ రిట్ మర్చిపోయాను, పేరు మర్చిపోయాను, వినోబా భావే వాళ్ళు ఉన్నప్పుడు జరిగిన రిట్స్ అనమాట కొన్ని. సో ఆ రిట్స్ నాకు ఎగ్జాక్ట్ స్ట్రైక్ అవ్వట్లేదు వీడియో రికార్డింగ్ మూమెంట్లో, సో ఆ రిట్స్ ఒకసారి చూడండి, ఏదో మర్చిపోయాను బా, సరే ఫైన్ ఫైన్, ఇప్పుడు టైం లేదు కాబట్టి కాపన్ హెగన్ అయితే కాదు, పేరు ఏదో మర్చిపోయాను నేను, నాకు ఎగ్జాక్ట్లీ స్ట్రైక్ అయ్యి అవ్వట్లేదు. సో ఇవన్నీ చూసుకోండి హిస్టరీలో, హిస్టరీలో ఈ పార్ట్స్ చాలా చాలా ఇంపార్టెంట్, అండ్ ఇంపార్టెంట్ ఇయర్స్, ఇయర్స్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, ఓకేనా. అండ్ నెక్స్ట్ కరెంట్ అఫైర్స్, కరెంట్ అఫైర్స్లో కరెంట్ అఫైర్స్ మీద మీరు జిఎస్ పార్ట్లో ఫోకస్ చేయాల్సింది, ఇంటర్నేషనల్ ఇష్యూస్ నేషనల్ ఇష్యూస్ చాలా కీ రోల్ ప్లే చేస్తాయి, నేషనల్ ఇష్యూస్ ఇంటర్నేషనల్ ఇష్యూస్. సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ అంటే G20 ఇప్పుడు జరిగింది, తర్వాత మొన్న ఆల్రెడీ బ్రిక్స్ సమ్మిట్ జరుగుతుంది, సో బ్రిక్స్ సమ్మిట్లో రీసెంట్గా కొన్ని 6 కంట్రీస్ 7 కంట్రీస్ యాడ్ చేసినారు, సో ఆ కంట్రీస్ గురించి, తర్వాత G20 గురించి, G20 ఆల్రెడీ జరిగింది, సో G20 మొన్న స్పెషల్ సమ్మిట్ ఏం జరిగింది, ఎవరితో ఇంటరాక్ట్ అనేది ఇవన్నీ, సో ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఇవన్నీ, రిలేషన్స్ ఎలా ఉన్నాయి కంట్రీకి మన కంట్రీకి, సో ఇవన్నీ తెలుసుకోండి. నెక్స్ట్ స్పోర్ట్స్ రిలేటెడ్ తెలుసుకోండి, స్పోర్ట్స్ రిలేటెడ్లో ఫస్ట్ ఒలింపిక్స్ రిలేటెడ్, తర్వాత కామన్వెల్త్ గేమ్స్, కామన్వెల్త్ గేమ్స్ మన 2022లో జరిగినాయి, ఇండియాకి ఎన్ని గోల్డ్ మెడల్స్ వచ్చినాయి ఇవన్నీ తెలుసుకోండి, తర్వాత హయ్యెస్ట్ గోల్డ్ మెడల్స్ ఎవరికి వచ్చినాయి, ఇండియాలో ఏ స్పోర్ట్లో ఎవరికి వచ్చినాయి, అట్లీస్ట్ ఇప్పుడు నీరజ్ చోప్రా అనే అతను ఉన్నాడు, ఇప్పుడు రీసెంట్గా మొన్న అవార్డ్ రీసెంట్గా కూడా గోల్డ్ మెడల్ వచ్చింది, సో దాని గురించి తెలుసుకోండి, ఇవన్నీ తెలుసుకోండి. తర్వాత మెయిన్ క్రికెట్, క్రికెట్ గురించి తెలుసుకోండి, క్రికెట్లో ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ ఎవరు గెలిచినారు ఎవరు ఓడిపోయినారు ఇవి ప్రతి విషయం తెలుసుకోండి, ఓడిఐలో టాప్ ఎవరు, T20లో టాప్ ఎవరు, ఆ కంట్రీస్ విషయంగా. అండ్ నెక్స్ట్ బెస్ట్ ప్లేయర్ టాప్ ప్లేయర్స్ ఎవరున్నారు ఇవన్నీ తెలుసుకోవాలి, తెలుసుకోవాలి. ఇఫ్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ క్రికెట్ మీకు పెద్ద ప్రాబ్లం కాదు, ఇది చాలా ఈజీగా అయిపోద్ది, ఒకవేళ ఇంట్రెస్టెడ్ లేరంటే అట్లీస్ట్ కొన్ని తెలుసుకోండి. నెక్స్ట్ హాకీ టెన్నిస్, సో ఈ టెన్నిస్ రిలేటెడ్ డిఫరెంట్ డిఫరెంట్ ఈవెంట్స్ జరుగుతాయి, వింబుల్డన్ అని చెప్పేసి ఓపెన్ జరుగుతాయి, వింబుల్డన్ ఓపెన్ ఇవన్నీ జరుగుతాయి కదా, సో ఈ ఓపెన్స్ గురించి తెలుసుకోండి, తర్వాత రీసెంట్ ఛాంపియన్స్ ఎవరో తెలుసుకోండి. అండ్ నెక్స్ట్ రీసెంట్ ఇప్పుడు సెన్సేషన్ వచ్చేసి మన చెస్, ప్రజ్ఞానంద, సో ప్రజ్ఞానంద అండ్ తర్వాత కాల్సన్ గురించి తెలుసుకోండి, తర్వాత అతను ఎవరు ఓడించినాడు, వాడు ఏం చేస్తాడు అంటే కాల్సన్ అనేవాడు చాలా ఈజీ అందరూ చెప్పేస్తారు, ఎందుకంటే వరల్డ్ నెంబర్ 1 కాబట్టి అందరూ చెప్పేస్తారు, ప్రజ్ఞానంద కాల్సన్ని ఓడించే ముందు ఎవరు ఓడించినాడని చెప్పేసి అడుగుతారు. సో ఇట్లాంటి పనికిమాల క్వశ్చన్లే అడుగుతాడు ఖచ్చితంగా, సో ఇట్లాంటి క్వశ్చన్ల మీద ఫోకస్ చేసుకోండి. సో అంటే అది అందరూ అటెండ్ చేస్తారు, కాల్సన్ అని చెప్పేసి ఫైనల్ ఎవరితో ఓడిపోయినారంటే అందరూ చెప్తారు, కానీ ద పర్సన్ హూ ఈజ్ ఆన్ ద థర్డ్ పర్సన్ ఎవరు అనే పాయింట్ ఇంపార్టెంట్, ఎందుకంటే ఈ క్వశ్చన్ కొంచెం చాలా తక్కువ మంది అటెండ్ చేస్తారు, సో ఇట్లాంటి క్వశ్చన్స్ మీద వర్క్ చేసుకోండి. సో ఈ స్పోర్ట్స్ అన్నిటి మీద గుర్తుపెట్టుకోండి, కామన్వెల్త్ రీసెంట్గా జరిగిన తర్వాత ఇంకా పారాలింపిక్స్ గురించి, తర్వాత నెక్స్ట్ ఒలింపిక్స్ ఎక్కడ జరుగుతున్నాయి దానికి సంబంధించిన ఈవెంట్స్ ఇవన్నీ తెలుసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది, ఎందుకంటే ఇవన్నీ నేషనల్ థింగ్స్, ఇంటర్నేషనల్ కూడా, సమ్ టైమ్స్ ఇంటర్నేషనల్ వేరే కంట్రీస్తో మనం ఇచ్చేస్తాం కాబట్టి ఇంటర్నేషనల్ కూడా.
సో ఇలా జిఎస్ పార్ట్ ప్రిపేర్ అవ్వాలి. సో మనకి ఇంత టైం లేదు కదా, ఏం చేయాలి అంటే టైం ఇన్వెస్ట్ చేయాలి. ఫస్ట్ పాయింట్, 1 అవర్ టైం ఇన్వెస్ట్ చేసే బదులు 2 అవర్స్ ఇన్వెస్ట్ చేయండి జిఎస్ మీద. ఎందుకంటే ఎస్ఎస్సి జేఈలో పర్టికులర్గా నేను ఒక మాట చెప్తా, ఎస్ఎస్సి జేఈలో 100 మార్క్ టెక్నికల్. సో ఈ 100 మార్క్ టెక్నికల్లో 70+ కొట్టడం పెద్ద విషయం కాదు, 70+ కొట్టడం పెద్ద విషయం కాదు. నేను మరీ చెప్తా, మన దాంతో ఇప్పుడు మన ఇదంతా ఫాలో అయితే 80+ పోయినా కూడా ఆశ్చర్యపోలేదు, 80+ అయినా పోతాయి, పెద్ద విషయం కాదు. అయితే నెక్స్ట్ రీజనింగ్లో కూడా 50కి ఒక 40 కొట్టడం పెద్ద విషయం కాదు. సో 50కి 40, సరే 70నే అనుకోండి, 70 40, 110 అవుతున్నాయి. సో ఇప్పుడు నెక్స్ట్ మన సెలెక్షన్కి సరే యావరేజ్గా ఒక 135 అటు ఇటు ఉండాలి, యావరేజ్గా అనుకో 135 ఉండాలి. సో ఇంకా మనకి ఎన్ని మార్కులు కావాలి 25 మార్క్స్ కావాలి. సో 25కి 50లో 25 రావడం అనేది ఇంపాసిబుల్. సో అట్లీస్ట్ అంటే 25 అటెంప్ట్ చేయలేకున్నా యూ షుడ్ బీ ఏబుల్ టు అటెంప్ట్ అట్లీస్ట్ 15 క్వశ్చన్స్, 10 వదిలేయండి, 15 అటెంప్ట్ చేసేటట్టు ఉండాలి. సో మిగతావి ఇక్కడ స్కోర్ చేసుకోవాల్సిన బాధ్యత మీది. సో మీ పేపర్ అటెంప్ట్ చేసే పాయింట్లో మీరు ఫస్ట్ పాయింట్ జిఎస్ చూడండి, జిఎస్ మీకు ఎంత టఫ్గా ఉందో మీకు క్లారిటీ వస్తుంది. సో జిఎస్ చూసే టైంలో మీకు కనుక అంటే అస్సలు మనతో అయితలేదురా భయ్, ఇంకా ఒక 10-15 క్వశ్చన్లకు మించి అయితలేదు అనిపించింది అనుకోండి, ఫోకస్ మోర్ ఆన్ టెక్నికల్ రీజనింగ్. సో వీటి మీద ఎక్కువ ఫోకస్ అండి. స్కోరింగ్ ఎంత వీలైతే అంత బాధండి, ఎంత వీలైతే అంత బాధండి. సో దాన్ని బేస్ చేసుకొని వర్క్ చేయండి. అండ్ ఈవెన్ పవర్ గ్రిడ్ వాళ్ళ గురించి చెప్తున్నా, పవర్ గ్రిడ్ వాళ్ళు పేపర్ చూసేటప్పుడు పేపర్ యాప్ట్ ఫస్ట్ పాయింట్ మీరు ఏం చూడాలంటే యాప్టీ క్వశ్చన్స్ ఎలా ఉన్నాయని చూడండి. ఎందుకంటే యాప్టీ కొంచెం లెంతీకి ఇస్తాడనమాట, క్వశ్చన్ పెద్ద పెద్దగా ఉంటాయి క్వశ్చన్లు. సో అలా కనుక యాప్టీ ఎక్కువ ఉండి లెంతీ ఉన్నాయనుకోండి, టెక్నికల్ మీద ఎంత వీలైతే అంత టైం స్పెండ్ చేయండి. ఎందుకంటే టెక్నికల్లో తప్పులు జరగకూడదు, మీకైనా వాళ్ళకైనా ఇద్దరికీ చెప్తున్నా. టెక్నికల్లో తప్పులు జరగడం తగ్గినాయనుకోండి, యాప్టీలో ఒకవేళ మీరు ఒకవేళ 20 క్వశ్చన్లు ఇచ్చినారు, 20కి 20 అటెంప్ట్ చేయలేకున్నా అట్లీస్ట్ ఒక 10 యాక్యురేట్గా అటెంప్ట్ చేసినా మనకు పోయేదేం లేదు. ఎందుకంటే మనకు టెక్నికల్ వెయిటేజ్ ఎక్కువ ఉంది కాబట్టి, ఎస్ఎస్సీ జేఈలో కూడా. సో మనకి ఇక్కడ నెగిటివ్ పోయే స్కోప్ ఉంది కాబట్టి కొంచెం వల్లు దగ్గర పెట్టుకొని చేయాలి కాబట్టి రిస్క్ లేకుండా ఒక 15 అటెంప్ట్ చేయండి అటు ఇటుగా, మిగతాదంతా మనం అటు పక్క స్కోర్ చేసుకోవచ్చు. సో వన్స్ ఒకటి ఏంటంటే మన కట్ ఆఫ్లు ఇప్పుడు 135 అంటే అట్లీస్ట్ ఒక +5, +6, +7 ఈ రేంజ్లో ఉండడానికి ట్రై చేయండి. ఇంకా ఆ పైన ఏమవుతుందంటే నార్మలైజేషన్ అనేది కాపాడుతుంది, ఎటు తిరిగి మనం ఏం భయపడడం లేదు, నార్మలైజేషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది. ఎందుకంటే ఏ ఎగ్జామ్ అయినా కూడా ఒక షిఫ్ట్లో జరగదు, ఎస్ఎస్సీ జేఈ చెప్తున్నా, ఎస్ఎస్సీ జేఈ ఒక షిఫ్ట్లో జరగదు, పవర్ గ్రిడ్ అయితే ఒకటే షిఫ్టే జరుగుతుంది అన్ని రీజియన్స్కి, SR1, SR2, NR1, NR2 అన్ని రీజియన్స్కి ఒకటే ఎగ్జామే జరుగుతుంది. సో నార్మలైజేషన్ అనేది ఉండదు, ఎక్స్ట్రా మార్క్స్ యాడింగ్ ఏమి ఉండదు, మీకు ఎన్ని మార్క్స్ వస్తున్నాయి అంతే. కానీ ఎస్ఎస్సీ జేఈకి వచ్చేసరికి జనరల్గా ఎలక్ట్రికల్కి 2 షిఫ్ట్లు జరుగుతాయి. సో ఒక షిఫ్ట్ ఈజీగా ఉండొచ్చు, ఇంకో షిఫ్ట్ టఫ్గా ఉండొచ్చు. సో ఇలా జరిగినప్పుడు టఫ్గా ఉన్న షిఫ్ట్లకి కొన్ని మార్కులు యాడ్ చేస్తారనమాట. సో అది ఎటు తిరిగి జరుగుతుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఎలక్ట్రికల్ మెకానికల్ కంబైన్డ్ కాబట్టి ఇప్పుడు మనకు ఓవరాల్గా 4 షిఫ్ట్లు ఉన్నట్టు. సో 4 షిఫ్ట్లలో మెకానికల్ పేపర్ ఒకవేళ ఈజీగా వచ్చింది అనుకోండి, 2 మెకానికల్ ఈజీగా వచ్చాయి అనుకోండి, ఇక్కడ ఎలక్ట్రికల్ వాడు సఫర్ అవుతాడు. సో వాని కోసం అని చెప్పేసి మళ్ళీ మార్కులు యాడ్ అవుతాయి. సో ఇలా చాలా క్యాలిక్యులేషన్స్ ఉంటాయి. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే నెగిటివ్స్ పోకుండా చూసుకోవాలి, ఎస్ఎస్సీ జేఈ అయినా పవర్ గ్రిడ్ అయినా నెగిటివ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండండి. సో ఆ నెగిటివ్స్ విషయంలో జాగ్రత్తగా ఉండాలి అంటే సిల్లీ మిస్టేక్స్ చేయకూడదు, సిల్లీ మిస్టేక్స్, ఎందుకంటే కొత్త కొత్త క్వశ్చన్లు మనం ఆ టైంలో ముట్టుకోలే. సో తెలిసిన క్వశ్చన్లో మిస్టేక్ చేయకుండా, సిల్లీ మిస్టేక్స్ అంటే పన్నికిమాల మిస్టేక్స్ చేయకుండా కాపాడుకోగలిగినారంటే 110% జాబు మీది పక్క, ఇది రాసి పెట్టుకోండి అది. సో దిస్ ఈజ్ ద వే టు మేనేజ్ బోత్ పవర్ గ్రిడ్ ఎస్ఎస్సీ జేఈ. ఇంకా ఒకవేళ ఎవరైనా ఎస్ఎస్సీ జేఈ కోసం మాత్రం ప్రిపేర్ అవుతుంటే సెకండ్ హాఫ్ చూసుకోండి, ఇక తర్వాత ఇప్పుడు ఎంత మారడింది ఎస్ఎస్సీ జేఈ గురించి. ఒకవేళ ఎవరైనా ప్యూర్ పవర్ గ్రిడ్కి ప్రిపేర్ అవుతుంటే ఇంకా పవర్ గ్రిడ్ కోసం నేను మారేసిన, ఫస్ట్ ఏ మారేసిన. సో ఇది ప్రిపరేషన్ వే. ఇంకా మీకు ఇంకా ఏదైనా ఇష్యూస్ ఉన్నా కూడా మీ గ్రూప్లో డిస్కషన్ చెయ్యండి, ఎస్ఎస్సీ జేఈ గ్రూప్లో కూడా అసలు డిస్కషన్స్ అనేవి జరగట్లా. సో జరగాలి, జరుగుతూనే బెటర్. సో కొంచెం డిస్కస్ చేయండి, ఈవెన్ పవర్ గ్రిడ్లు ఇప్పుడు స్టార్ట్ చేయండి, డిస్కషన్ స్టార్ట్ చేయండి ఇమ్మీడియట్గా. మాకు వాళ్ళు తెలియదు, వీళ్ళు తెలియదు, ఇవన్నీ అనవసరం, స్టార్ట్ చేయండి ఫస్ట్, ఇమ్మీడియట్గా వాళ్ళే పరిచయం అవుతారు. మీరందరూ నాకు పరిచయం లేదు, నేను మాట్లాడుతున్నా కదా అంతే. రేపు వర్క్ చేసేటప్పుడు కూడా మీ పక్కన ఉన్నవాడు ఎవడు మీకు తెలియదు, కానీ వర్క్ చేయాలి తప్పదు. సో అలాంటప్పుడు ఏం చేయాలి, పరిచయం చేసుకోవడం స్టార్ట్ చేయాలి. సో కమ్యూనికేషన్ పెరుగుతుంది, ఒకవేళ వాడు టాలెంటెడ్ అయితే మీకు హెల్ప్ అవుతాడు ఖచ్చితంగా, మీ కెరియర్ గ్రోత్కి హెల్ప్ అవుతాడు ప్రిపరేషన్ టైంలో. సో యూస్ చేసుకోండి, పనికిమాల డిస్కషన్లు కానీ ఇలాంటి డిస్కషన్లు పెట్టుకోండి, హెల్ప్ అవుతాయి. సో ఐ హోప్ చాలా విషయాలు మాట్లాడేసినాం, చాలా మంచి విషయాలు మాట్లాడేసినాము. సో ఇంకా మీరు
కమిట్మెంట్ తీసుకొని ఒక ప్రిపరేషన్ సీరియస్గా చేసుకోండి. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.